ముస్లిం పవిత్ర పండుగ రంజాన్ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. అత్యంత భక్తి శ్రద్ధలతో రంజాన్ వేడుకను జరుపుకున్న ముస్లిం సోదరులు ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసిన రామగుండం శాసనసభ్యులు కోరికలు చెందారు. మానవీయమైన బసవేశ్వరిని ఆశయాలు నేటికి ఆచరణీయం. నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్. గోదరికిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో విషాదం. ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ గ్రూప్ 4 కోసం ప్రిపేర్ అయ్యే యువతి యువకులకు ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించిన శాసనసభ్యులు కోరికలు చెందారు. ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ పర్వదిన వేడుకలను ఇవాళ ముస్లిం సోదరులు నగరంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ప్రార్థనా స్థలాల్లో ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేశారు. తదుపరి ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నగరంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద గల ఈద్గా హోరిక్లేన్ ఈద్గా వద్ద రామగుండం శాసనసభ్యులు కోరికండి చందర్ ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థనలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ రఫీ, నాయకులు సిరాజుద్దీన్, జాహిద్ పాషా, హఫీజ్తో పాటు ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. الرحمن الرحيم مالك يوم الدين أكبر الله أكبر آپ تمام حضرات عید الفطر کی نماز کا طریقہ سماعت فرمائیں بھی والے حضرت بیٹھ جائیں بھیا مالك يوم الدين ايا మనకు గొప్పగా ఈ యొక్క రంజాన్ మాసం అంతా కూడా మన మసీదులలో ఉపవాస దీక్షలు చేయాలని ఉపవాస దీక్షలలో మనకు మన కుటుంబాలకు ఏ విధమైనటువంటి విముక్తి దొరుకుతుందని ఈ యొక్క నెల మాసం అంతా కూడా మనకు అన్ని సౌకర్యాలు అన్ని విధాలు ఏర్పాటు చేసినటువంటి ఇమాం సాహబ్లకు మౌల సాహబ్లకు మస్జిద్ కమిటీ పెద్దలకు అదేవిధంగా ముస్లిం పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ యొక్క రంజాన్ మాసం యొక్క గొప్పగా దీక్షను ఉపవాస దీక్షను పూర్తి చేసుకున్న వారందరికీ కూడా అల్లా శుభాశీస్సులు అందించాలని ఈ యొక్క పండుగ సందర్భంగా అల్లాను కోరుతాము. అందరికీ కూడా ఈద్ ముబారక్ ప్రత్యేకంగా తెలియజేస్తూ బాయో బాయిన మనమంతా కూడా తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. ఎవరో పెద్ద గొప్పగా ధనవంతులమై పుట్టినోళ్ళం కాదు, ఉద్యోగస్తులుగా పుట్టినోళ్ళం కాదు, తెలివంతులుగా పుట్టినోళ్ళం కాదు. ఏది వచ్చినా కూడా ఆ తల్లిదండ్రుల ఆశీస్సులతోనే మనము ఇంత స్థాయికి వచ్చినటువంటి వాళ్ళం. ఇలా నేను ఎమ్మెల్యే అయినా కూడా ఇక్కడ మన మౌలసాబ్ అందరికీ కూడా ఇంత ప్రసంగం ఇచ్చేటువంటి గొప్ప అవకాశాన్ని కల్పించిన ఏదైనా కూడా జరిగినా కూడా మన వ్యక్తిగత జీవితంలో మనం నిర్ణయాలు చేసుకొని మనం ఒక మంచి మార్గంలో మంచి ఆలోచనతోని ముందుకు పోతా ఉంటేనే మనకు అవసరమైనటువంటి అవకాశాలను ఆ దేవుడే మనకు కల్పిస్తాడు. మనం ఏ విధంగా పోవాలి, ఏ విధంగా ఉండాలనేది నిర్ధారణ చేసింది దేవుడు. అది ఎలా పవిత్ర ఖురాన్లో గ్రంథంలో చెప్పినటువంటి అనేక సారాంశాలు అనేక అంశాలు ఉన్నాయి. అలా అల్లా చెప్పినటువంటి విధంగా మన మౌల సాహబులు మనకు సంబంధించినటువంటి పెద్దలు అన్ని చెప్పినటువంటి విషయాలను మనం చూచా తప్పకుండా పాటించుకుంటూ పోతే మన నిత్య జీవితంలో ఈ యొక్క సమాజంలో అందరూ కూడా గొప్పగా పొగిడేటువంటి విధంగా మనల్ని నమ్ముకున్నటువంటి మన పిల్లలు మనం నమ్ముకున్నటువంటి కుటుంబాలకు ఒక ఆదర్శంగా ఉండేటువంటి విధంగా తన గొప్ప జీవితము ఉంటదనేది సత్యం. దీంట్లో ఎక్కడ కూడా ఎవ్వరు చెప్పినా కూడా అది లేదు. ఎందుకునంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నటువంటి పిల్లలు కూడా ఇలా ఐఏఎస్ ఆఫీసర్ లేదు. చిన్న చిన్న స్థాయిలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలా పెద్ద ఉన్నతమైనటువంటి పదవులలో ఉన్నారు. ఇలా నేను కూడా నా తండ్రి చిన్న కార్మికుడు, మజ్దూరు పనిచేస్తున్నాడు, ప్రజాసేవ చేయాలనే ఒక సంకల్పంతో ఉద్యమంలో పనిచేసుకుంటూ పోతున్నటువంటి క్రమంలో
మీ అందరి ఆశీర్వాదంతో ఆనాడు ఉద్యమాన్ని నడిపించినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నన్ను ఎమ్మెల్యేగా అవకాశం కూడా ఇచ్చినారు. నాతో అయినటువంటి సహాయం ప్రతి ఒక్కరికి చేయాలి. ప్రతి కులానికి ప్రతి మతానికి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండాలి. నా జీవితం ప్రజల కోసమే, ప్రజల కోసమే ఇచ్చిండు ఆ దేవుడు. ఆ యొక్క ఈ యొక్క జీవితాన్ని వృధా చేయకుండా జీవించాలనేటువంటి క్రమంలో జీవిస్తున్న క్రమంలో ఈ యొక్క అవకాశం వచ్చింది. వచ్చినటువంటి అవకాశాన్ని ఎక్కడ కూడా దుర్వినియోగం చేయకుండా, ఎక్కడ కూడా దీన్ని సమయాన్ని వృధా చేయకుండా ఈ యొక్క పరిపాలన చేస్తా ఉన్నాను. రామగుండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదర సోదరులను, ప్రత్యేకంగా ముస్లిం సోదర సోదరులను, ఆనాడు తెలంగాణ ఉద్యమం రావడానికి ముందే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క ముస్లిం సోదరులకు, ప్రత్యేకంగా దళిత బహుజనులు ఏ విధంగా అయితే అట్టాడుతూ ఉన్నారో, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు కూడా అదే విధమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వారికి మనం అందరం కూడా అత్తుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరుని గట్టికి రెప్పలుగా కాపాడుకోవాలి. వారికి అందరికి కూడా సకల సౌకర్యాలను ప్రభుత్వం ద్వారా అందించాలని గొప్ప ఆలోచన చేసి ఈ 8 ఏళ్ల కాలంలో పిల్లలకు మొట్టమొదలుగా అందరికీ విద్యా బోధనలు అందించినట్టయితే వాళ్ళకు మంచి భవిష్యత్తులో పోతారని గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి మైనార్టీ గురుకుల పాఠశాలను ఏకైక రాష్ట్రం మైనార్టీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం మన రాష్ట్రం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే. నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బసవేశ్వరుని జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సమాజంలో వర్ణ, కుల, లింగ వివక్షతను రూపుమాపడం కోసం అహర్నిశలు కృషి చేసిన అభ్యుదయవాది బసవేశ్వరుడని కొనియాడారు. మానవీయమైన బసవేశ్వరుని ఆశయాలు నేటికీ ఆచరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బాల రాజ్ కుమార్, పొన్నం విద్యా లక్ష్మణ్ గౌడ్, మహాలక్ష్మి తిరుపతి, కాల్వ శ్రీనివాస్, మేకల సదానందం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గోదావరికని ప్రభుత్వ ఏరి హాస్పిటల్లో విషాదం చోటు చేసుకుంది. ప్రసవం కోసం హాస్పిటల్లో చేరిన నిండు గర్భిణికి ఆపరేషన్ చేయకుండా కాలయాపన చేయడంతో పుట్టిన పసికందు మరణించడం పట్ల బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్గం మండలం మునుమూరు గ్రామానికి చెందిన పొంకటి రోజా అనే గర్భిణి డెలివరీ కోసం నిన్న ప్రభుత్వ ఏరి ఆసుపత్రిలో చేరింది. సాధారణ ప్రసవం కోసం వైద్యులు ప్రయత్నించడంతో పరిస్థితి విషమించడంతో ఆపరేషన్ చేసిన వైద్యులు పసికందు మృతి చెందినట్లు గుర్తించారు. వైద్యులు సకాలంలో స్పందించకపోవడంతోనే బాబు చనిపోయాడని బంధువులు నిరసన తెలిపారు. బాధ్యులైన వారిని శిక్షించాలంటూ బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి బాధ్యులైన వైద్యుల సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. అసలు చూసుకోవడానికి వచ్చినాము, చూసుకోవడానికి నొప్పులు స్టార్ట్ అయినాయమ్మా, మీరు ఇక్కడనే ఉండాలి అని ఆ డాక్టర్ అమ్మని చెప్పారు సార్. చెప్తే ఈమెకు ఆపరేషన్ అయింది అంతకుముందు, మరి ఆపరేషన్ అవుతుంది మేడం అని నేను అన్నాను. అంటే లేదమ్మా నార్మల్ అవుతుంది అన్నారు సార్. అంటే మరి ఎంత టైంకి అవుతుంది అంటే మధ్యాహ్నం 1-2 అవుతుంది అన్నారు సార్. అన్నమ్మలు 1-2 మళ్ళీ కాలేశాం, మళ్ళీ వెళ్ళి అడిగిన మేడం మరి 1-2 అవుతుంది ఇంకా కాలేదంటే 4 వరకు అవుతుందమ్మా, నువ్వు చెప్పినట్టు ఇంటా, మేము చెప్పినట్టు ఇంటావా, నువ్వు తుంచు లేకపోతే పోతే తీసుకోవాలి, వాళ్ళు కరీంనగర్ రాష్ట్రం వెళ్ళిపోతారా అని అన్నారు. అంటే అద్దు మేడం, మేము బయటికి వెళ్తాం కరీంనగర్ రాష్ట్రం తీసుకుంటారని, చేయకపోతే పంపించాలి మేడం అంటే లేదు లేదమ్మా అంటే పంపిస్తాం అని అన్నారు. మళ్ళీ సాయంత్రం 4 చేస్తలేదు సార్. మళ్ళీ 6 నుంచి రాత్రి 1-2 అవుతుంది సార్. 1 దాకా కూడా కాళ్ళ మీద పడ్డాం ఇద్దరం మా బుజ్జి నేను. మేడం కొంచెం చేయాలి మేడం, బాగా అవస్థ అవుతుందంటే అస్సలే చేస్తలేరు సార్. ఎంత చెప్పినా చేయలేరు, చేయక తెల్లారగొట్టినాక ఆపరేషన్ చేస్తుంది మేడం. లేదు మేడం లేదు, మేము చేస్తామా, మేము నార్మల్ చేసేవాళ్ళం కానీ ఆపరేషన్ చేసేవాళ్ళం కాదంటే తెల్లారదాకా ఎట్లుంటుంది కానీ నిన్న నడుస్తుందాయి కొంచెం చేయండి అని మా బుజ్జి కాళ్ళ మీద పడ్డా, నేను కూడా పడ్డా. పడ్డగానే మేము బయటికి అన్న పోతున్నట్టే ఫోన్ ఇయ్యలే దగ్గరకు కూడా రాలేరు. తేదీ 2 5వ నెల రోజున గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక్కటి రోజా డాక్టర్ ఆఫ్ రాజయ్య మురుమురు నివాసులు వాళ్ళు మొదటి కాన్పు కోసమని హాస్పిటల్కి ఉదయం అడ్మిట్ అవ్వడం జరిగింది. గైనకాలజిస్ట్ వారిని పరీక్షించి నార్మల్ డెలివరీ కోసం అని చెప్పేసి వాళ్ళని
అడ్మిట్ చేయడం జరిగింది. అయితే గైనకాలజిస్ రాత్రి అర్ధరాత్రి కూడా కొన్ని వేరే ఎమర్జెన్సీ కేసు ఉంటే సెక్షన్స్ చేయడం జరిగింది. అందులో ఈ రోజా అనే డెలివరీ వచ్చిన అమ్మాయి కూడా చూడడం జరిగింది. నైట్ బేబీ కండిషన్ అంతా కూడా నైట్ వర్క్ బాగానే ఉంటుంది. అంటే కంటిన్యూస్ డాప్లర్ సిటీజీ మీద మీరు అబ్జర్వేషన్లో పెట్టారు. సడన్గా మార్నింగ్ సడన్ ప్రోగ్రెషన్ లేబర్ నార్మల్ లేబర్ సడన్గా ప్రోగ్రెస్ అయ్యి బేబీ మరి పుట్టుకొత్తనే కొంచెం శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా పరిస్థితి వచ్చేసరికి పీడియాట్రిషియన్ ట్యూబేసీ సస్టెస్ట్ చేయడానికి ట్రై చేశారు. పేషెంట్ బంధువుల నుంచి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఏంటంటే ఇందులో కనుక ఏమన్నా డాక్టర్లు కానీ సిస్టర్స్ కానీ లేకపోతే ఇతరాంగ సిబ్బంది కానీ ఎవరికైనా నిర్లక్ష్యం ఉంటే కనుక వారి మీద ఖచ్చితంగా ఇది పై అధికారులకు దృష్టికి తీసుకెళ్ళి వారితో విచారణ జరిపించి ఎవరైతే నిర్లక్ష్యం ఉండేవారు వాళ్ళని ఖచ్చితంగా వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల ప్రకటన నేపథ్యంలో ఇవాళ నగరంలోని లక్ష్మీ ఫంక్షన్ హాల్లో ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ గ్రూప్ 4 పరీక్షలకు హాజరయ్యే యువతకు ఉచిత శిక్షణ తరగతులను రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చంద్ర ప్రారంభించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, గోదరికని ఏసీపీ గిరిప్రసాద్, వన్ టౌన్ సిఐలు రమేష్ బాబు, రాజ్ కుమార్ గౌడ్, ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ కుమార్, నాయకులు పాతిబెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు అడ్డాల గట్టయ్య, పాముకుట్ల భాస్కర్, బాల రాజ్ కుమార్, మేకల సదానందం, నాయకులు కాల్వ శ్రీనివాస్, పొన్నం లక్ష్మణ్, నూతి తిరుపతి, జయశంకర్ సార్ అకాడమీ బాధ్యులు రాజ్ కుమార్, త్రిశూల్ అకాడమీ బాధ్యులు అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో అకాడమీ ఏర్పాటు చేసినటువంటి త్రిశూల్ అకాడమీ తమ్ముడు అశోక్ గారు మిమ్మల్ని అందరినీ కూడా కోఆర్డినేషన్ చేయడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి గత 15 రోజులుగా మీకు అందరికీ కూడా అన్ని విషయాలలో అప్డేట్స్ అన్నీ అందిస్తూ చేస్తున్నటువంటి గౌరవీయులు మా సోదరులు అబ్బా రమేష్ సార్ గారు, ఈ యొక్క కార్యక్రమం పాల్గొంటున్న శేఖర్ లక్ష్మీ గారు, ఉద్యోగుల నోటిఫికేషన్ జారీ చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అందరం కూడా చప్పట్లతోని కృతజ్ఞతలు తెలియజేస్తాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఒకేసారి 81,000 ఉద్యోగాలను ప్రకటించినటువంటి గొప్ప పరిపాలనా దక్షుడు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే. వారు ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం, మీరందరూ కూడా చాలా చిన్నపిల్లలు 2001లో, మీరందరూ కూడా చిన్నపిల్లలుగా ఉన్ననాడే ఒక ఉద్యమ ప్రస్థానం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభం చేస్తే మేమందరం కూడా యువకులుగా ఆ ఉద్యమంలో పాల్గొంటూ 2001లో మేము ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఒక పుస్తకాన్ని రాసింది, దాంట్లో తల్లడిల్లుతున్న తెలంగాణ అనే ఒక పుస్తకం రాసింది. ఆ యొక్క తెలంగాణ పుస్తకంలో చూస్తే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ, ఆ ఉద్యోగాలను ఆంధ్ర వాళ్ళు ఎంతమంది చేస్తున్నారు, మనం ఎంతమంది చేస్తున్నాం, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు కానీ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాలలు స్కూల్ కానీ ఎన్ని అని మనం ఒక్కసారి ఆ తల్లడిల్లుతున్న తెలంగాణ పుస్తకం చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రం రావాల్సిందే, తెలంగాణ రాష్ట్రం కోసం ఏమైనా చేయాల్సిందే అనే ఒక పట్టుదల కలిగేటువంటి విధంగా ఆ పుస్తకం నుండి చదివిన మీకందరికి కూడా ఒక గొప్ప అవకాశాన్ని అందించాలని ఆలోచన చేసి ఈ యొక్క ఉచిత కోచింగ్ ఇవ్వడం కోసం ప్రణాళిక చేసుకున్నాం. ఈ యొక్క ఉచిత కోచింగ్ ఇవ్వడం అంటే అంత ఈజీ కాదు.
బ్యాక్ ఆఫీస్ చాలా డబ్బులు తీసుకుంటారు. మనం ఇచ్చేది ప్రత్యేకంగా నా నేనే ఇవ్వాలి. నా ప్రత్యేకంగా నాకు ఉన్నటువంటి నా వచ్చేటువంటి జీతంలోనో నాకు ఉన్నటువంటి దాంట్లోనే ఇవ్వాలి. మరి ఎంతైనా పర్వాలేదు, నాలాగా కష్టపడి ముందుకు పోవాలనుకునేటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఆ లక్ష్యం పెట్టుకున్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. కొడుకుల మీద బిడ్డల మీద ఆధారపడేటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. నా వంతు బాధ్యతగా ఏదో చేయాలనేటువంటి తపన కొద్దే ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మీరందరూ కూడా సుమారు 400 మంది అప్లికేషన్లు దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. వారందరూ కూడా ఉద్యోగాలు రావాలనే ఒక దరఖాస్తులు పెట్టుకున్నదని అయితే నేను అందరితో నేనైతే భావిస్తూ ఉన్నాను. అకాడమీ జయశంకర్ అకాడమీ, త్రిశూల్ అకాడమీ అని హైదరాబాద్ నుంచి 2 అకాడమీలతో మాట్లాడి వాళ్ళకు మన ఎమ్మెల్యే గారు డైరెక్ట్గా అమౌంట్ చెల్లించి మీకోసం ఉచితంగా మీకు కోచింగ్ ఇప్పించేసి మీ గ్రూప్స్లో మీరు సెలెక్ట్ కావాలని చెప్పేసి మీ జీవితాలు మంచిగా ఉండాలి, మీరు పైకి రావాలనే ఉద్దేశంతో మన నామగుండంలో ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. ఇంతవరకు వేరే కాన్స్టిట్యున్సీలో మనకు తెలియదు కానీ మన కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా 400 మందికి అందరికీ ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు పోలీస్ వాళ్ళతోని మా కార్పొరేటర్స్తోని అందరితోని మాట్లాడి మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరికీ కోచింగ్ ఇప్పించి మీకు పైకి రావాలని చూస్తున్న సందర్భంగా మీరు కూడా ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకొని మీరు ఖచ్చితంగా సెటిల్ కావాలి, మంచి ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో మేము చూస్తున్నాం కాబట్టి మీ అందరికీ. మన ఎమ్మెల్యే గారు కూడా అది గమనించారు కాబట్టి ఫ్రీ కోచింగ్ ఇచ్చింది. ఇదే మీకు బయట కావాలంటే అంత ఈజీ కాదు. ఈ టైంలో అంటే అసలు ఓడి చెప్పండి కూడా చెప్పాడు, ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అడుగుతాడు. తెలుసుగా నాకు హైదరాబాద్లో హైదరాబాద్ అశోక్ నగర్ పోయినామంటే కొల్లలు ఉంటాయి, దీంట్లో వాళ్ళ వేలు లక్షలు. సో అది ఆలోచించి వాళ్ళ పిల్లలకు ఇక్కడ ఉన్న పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని వాళ్ళ ఆలోచన కార్యాచరణలో తీసుకొచ్చి అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఫ్యాకల్టీ ఊరికే రారండి, గుర్తుపెట్టుకోండి. దే ఆర్ పెయిడ్ ఫ్యాకల్టీ. ఏదో మీకు ఫ్రీగా చెప్పట్లేదు, మీకు ఫ్రీనేమో కానీ బాగా దే ఆర్ పెయిడ్. సో ఇంత కష్టపడి తీసుకొస్తున్నారు కాబట్టి దాన్ని సంపూర్ణంగా సద్వినియోగపరచుకోండి. 1, ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటి అంటే చెప్తూనే ఉన్నా, మాపడు కోచింగ్ లేవు, మాకు ఎవరు కోచింగ్ చేయలేదు. కోచింగ్ పోదామంటే ఎవరు కోచింగ్ చేయలేదు. నేను చేసిన పని మీకు చెప్తున్నాను, మాకు బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఒక 25 అంటే రోజు లైబ్రరీ పెట్టండి, మా దగ్గర కమ్మలో లైబ్రరీ ఉండే జిల్లా గ్రంథాలయం కూడా ఉన్నాం. ఇంతకుముందు చెప్పినాగా 100 మీటర్స్ కొట్టేయండి, నో ఇష్యూ. మీరు ఏం చేసినట్టు వెళ్ళామంటే అప్పుడు ఇట్లా కలిసి చెప్పేటోళ్ళు కూడా మాకు లేరు, కోచింగ్ సెంటర్స్ లేవు. అక్కడ ఏమన్నా కమ్మల్లో ఒక గ్రంథాలయం పోవడం స్టార్ట్ చేసినాం. చేసినప్పుడు అక్కడ అందరూ చదివేటోళ్ళం. అట్లా తర్వాత ఒక 25 బ్యాచ్ తయారు అయినాం, గుర్తుపెట్టుకోండి, 25 బ్యాచ్ తయారు అయినాం. బ్యాచ్ తయారు అయిన తర్వాత ఇప్పుడు నన్ను అనుకో, సపోజ్ సైన్స్ స్టూడెంట్ నేను సైన్స్ చదివేటోండి, వేరే ఆర్ట్స్ స్టూడెంట్ ఆర్ట్స్ చదివేటోడు, హిస్టరీ చదివేటోడు, వేరే మ్యాథ్స్ డిస్కస్ చేయండి. పిచ్చి పిచ్చి మాటలు మనకొద్దు, వేరే వేరే డిస్కషన్ అవసరం మనకి. ఇప్పుడు కూర్చోండి, డిస్కస్ చేయండి, మీరు చదివిన పక్కలు చెప్పండి, వాళ్ళు చదివి చెప్పుకోండి. ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏమంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో అమ్మ మనకు వచ్చింది ముందు చెప్తే వాళ్ళకి వస్తాయి అనుకుంటాం, కాదు. వారు చెప్పడం ద్వారా మనకు నాలెడ్జ్ పెరుగుతుంది, మననం అవుతుంది, అదేదా మననం జరుగుతుంది. ప్లస్ ఈజీగా అది చూడగానే బిట్ చూడగానే పెట్టగలం. అదే కనుక నువ్వు ఏ చదివిన కదా అని చెప్పొద్దని కూర్చుంటే టైంకి అది రాదు, కన్ను చాకు ఆరు కారణాలు అన్నట్టు ఇది కూడా టైంకి మనకు గుర్తు రాదు. కాబట్టి డిస్కస్ చేయండి, పక్కల్లో డిస్కస్ చేయండి, ఫ్రీగా మీకున్నది చెప్పండి, చెప్పడం ద్వారా డెవలప్ అవుతుంది, తప్పులు తెలుస్తాయి. ఏటీసీ అనుబంధ సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ పోరాట యాత్రలో భాగంగా ఇవాళ జీడీకే 11వ బొగ్గుగని వద్ద నిర్వహించిన గేట్ మీటింగ్ లో ఆ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. ఈ గేట్ మీటింగ్ లో ఏఐటీసీ నాయకులు అరెల్లి పోషం, మడ్డి ఎల్లయ్య, బుర్ర భాస్కర్, ఎం సంపత్, కానవేని బాలయ్య, కుక్కల శ్రీనివాస్, ఇరుముల రాజమొగిలి, డి సాయన్న, దంత కుమార్, గడ్డ మొగిలి, జక్కుల శ్రీనివాస్, మనాల శ్రీనివాస్, పైడిపాల రాజయ్య, పడాల కనకరాజు, బూడిద మల్లేష్, నూకల మొండయ్య, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆయన పార్లమెంట్ మెంబర్, ఖమ్మం పార్లమెంట్ మెంబర్, ఏఐటీసీ అధ్యక్షుడు. ఆయన రష్యా పర్యటన పోయాడు, రష్యా సోషలిస్ట్ కంట్రీ, అక్కడ కార్మిక వర్గానికి బోనస్ ఇస్తా ఉన్నారు. అది వచ్చిన తర్వాత సింగరేణి కాలేజ్ లో బోనస్ ఇవ్వాలని ఆమన్యాలు చేసి పార్లమెంట్ లో చర్చ పెడితే బోనస్ యాక్ట్ రాకముందు మనం బోనస్ తీసుకున్న చరిత్ర సింగరేణి కార్మికులది. తర్వాత బోనస్ యాక్ట్ వచ్చింది, తీసుకుంటలేమా? సీలింగ్ కూడా తీసేసుకున్నాం, ఒకప్పుడు సీలింగ్ ఉండే, ఇప్పుడు రైల్వే కార్మికులు సీలింగ్ ఉండదు. కానీ లాభాలు వాటండి, చదువుకున్న పిల్లలు ఒకసారి గుగుల్లో కొట్టండి. ప్రభుత్వ రంగ పరిశ్రమలో భారతదేశంలో
ఏ కంపెనీలైనా లాభాల వాటి ఉంటే నేను దేనికంటే దర్శిద్దాం. సింగరేల్లో సాధించుకున్నాం, చిన్న విషయం కాదు, ఆశమాచి కాదు. యాజమాన్యం డబ్బులు ఊకేయడానికే ముందుకు రాదు. ఎందుకు పెట్టుకున్నామండి ఇది? ఎల్లందులో సర్ఫేస్ మైనర్ పెట్టాను, కాంట్రాక్టర్ దగ్గర గుత్తేదారు దగ్గర గంట కొన్ని మిలియన్ కొన్ని వందల టన్నుల బొగ్గు తీసే యంత్రాన్ని పెట్టాను. దాన్ని వ్యతిరేకించినాం, 13 రోజులు సమ్మె చేసినాం. మహానుభావుడు ఆంధ్ర పాలకుడైనా మంచి మంచే చెడు చెడే చంద్రబాబు నాయుడు సమ్మె జరుగుతూ ఉంటే గట్టయ్య గారు జనరల్ సెక్రటరీ అప్పుడు, మిస్టర్ గట్టయ్య నువ్వు చేయబట్టి ఈరోజు సింగరేట్ నష్టం వస్తూ ఉన్నది. నిజంగా కనుక ఇది నష్టం వస్తే నీ జేబులకు వెళ్ళి మీ కార్మిక జేబులకు వెళ్ళి కట్ చేస్తాం అనుకుంటున్నాను. ఆ చర్చలు ఎక్కడో జరగలేదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంట్లో జరిగినాయి. మహేంద్ర గారు మన యూనియన్ గౌరవ అధ్యక్షులు కూడా దాంట్లో పాల్గొన్నాడు. ఆయన ఒకటే రెండు మహేంద్ర గారు, మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు మీరు అన్న యొక్క కార్మికుల జేబులకు వెళ్ళి కట్ చేస్తా ఉన్న డబ్బులు మీ చట్టం ఒప్పుకోదండి, దాని చట్టాలు అనుకూలంగా లేవు, కాబట్టి మీరు ఏమి చేయరు. లాభం వస్తే నువ్వు ఏమిస్తావయ్యా, కార్మికులు కష్టపడి లాభం తెస్తే నువ్వు ఏమిస్తావంటే మహానుభావుడు నోట్లకి వెళ్ళి ఓటు వచ్చింది తిరిగి చూడలేదు, 10% ప్రకటించింది కాదానే చేతులన్నోళ్ళంతా చప్పట్లు కొట్టాలి. ఇది మనం తీసుకుంటున్నామయ్యా, 10% నుండి షురు చేస్తే 29% వచ్చినాం. నేను అంటే అవును, ఎక్కడైనా ఉందా, ఏ రాజకీయ అండదండలు ఉన్నాయి? ఏమన్నా సీతారామయ్య ముఖ్యమంత్రా, చాడ వెంకటరెడ్డి ప్రధానమంత్రా, ఎట్లొచ్చినాయండి? ఇప్పుడు రాజకీయాలకు ముడి పెడతాము. కాబట్టి కార్మిక వర్గం, ట్రేడ్ యూనియన్ నాయకులు, జాతీయ కార్మిక సంఘాలు, విధులు, వేజ్ బోర్డులు, ఎవరు ఎక్కడ ఏం పనిచేయాలన్నది మీరు రాసిన స్పష్టంగా నేను అంటా ఉన్నా. ఈరోజు కొంత నేర్చుకున్నారు, అంటే నేను విమర్శ కాదు కాంగ్రెస్, ఇక్కడ ఉన్న తెలంగాణ బొగ్గు కానీ కార్మిక సంఘ నాయకులు కానీ డెలిగేటర్ కానీ దయచేసి చెప్తున్నా, నేను విమర్శ కాదు, మిమ్మల్ని నేను విమర్శించడానికి రాలేదు, విమర్శించను కూడా. కాకపోతే మీరు తెలుసుకోవాలి, మీరు ఆ జెండా కప్పుకున్నారు కాబట్టి, ఆ కట్టుబడిలో ఉన్నారు కాబట్టి దానిని ఆలోచించకుండా దయచేసి కార్మిక వర్గం కోసం కూడా మీరు ఆలోచన చేయమని విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి కోరుతున్నా, తప్ప విమర్శ కాదు. కాబట్టి ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారా అంటే, మీద ఏదైతే రాజకీయ నాయకులతో ఒత్తిడితోని ఇలా యూనియన్ నాయకులు బల బైండవర్ అయిపోయారు వీరి, ఎందుకంటే ఇక్కడ రాజకీయం నడుస్తుంది, ట్రేడ్ యూనియన్ నడుస్తలేదు. ట్రేడ్ యూనియన్ నడిస్తే ట్రేడ్ యూనియన్గా మనతో కార్మికులు ఉంటారు కాబట్టి వారి కష్ట నష్టాలు తెలుసు, కార్మికుల అభిప్రాయాలు తెలుసు, కార్మికులకు నష్టం గురించి తెలిసిన యూనియన్ మాట్లాడుతుంది. ఇక్కడ దయచేసి యూనియన్ అనేది పక్కకు పోయి రాజకీయ నాయకులదే. ఇప్పుడు ఫిక్సీలలో ఫోటోలు వేసుకున్నా ఏమన్నా మా యూనియన్ నాయకులు వచ్చి మాట్లాడతారని అంటారా? లేదా యూనియన్ నాయకులు కాదు, రాజకీయ నాయకులు, మా సీఎం గారు వస్తారు, మా ఎంపీలు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారా? తప్ప వాళ్ళు మేము వచ్చినాం, మేము పనిచేసినాం, మీకు అండగా ఉంటాం అని చెప్పే అంత వాళ్ళకు ధైర్యం లేకపోవచ్చునని చెప్పి నేను కోరుకుంటున్నా. ఒకటే కాంబినేషన్ చెప్తున్నా, లాభాల వాట ఎవరు సాధించారు దానికి ఇక్కడ ఇవ్వడానికి పాలాభిషేకాలు, కేకులు కట్ చేస్తారు. నేను అంటున్నా ఇలా ఇంత డబ్బు మనది, మన ప్రశాంత్ చెప్పిండు, మన సంపద అన్న చెప్పిండు, మన ఆర్థిక దోపిడీ జరుగుతుంది. ఆర్థిక దోపిడీ జరుగుతుందంటే చెప్పాలని టైం లేదు, అది కూడా నేను కట్ చేస్తా. ఈ మేనరింగ్ 3వ వెట్టుమని చెప్పి తాడు పెద్దదేమని చెప్పి మంచిది ఏమని చెప్పి చాలాసార్లు మేము పోరాటం చేసిన చెప్పినాం, దాన్ని పెట్టించేంత ధైర్యం. ఇలా ఎన్ని డబ్బులైతే మేనరింగ్ 3వది అవుతుంది, కార్మికులు నిత్యం తోపుసలాడుతూ వస్తున్నారు కదా, అదొకటి. గాడుపు సక్కగా లేదంటాం, మెటీరియల్ లేదంటున్నాం, కాబట్టి మేము ఒకటే అంటున్నాం, 4 పైల కోసం మాతో సమ్మె చేశారు కదా, మీకు శుద్ధశుద్ధి ఉంటే 4 పైల కోసం మీ ముఖ్యమంత్రి దగ్గరికి, మీ ప్రగతి భవన్కో లేకపోతే ధర్నా చేస్తాం, మీరు రాని మేము వెంబడి మేము వస్తామని చెప్తున్నాం. మీ వెంబడి మేము వస్తాం, 4 పైలు సాధించుకునే వరకు వస్తే మనందరికీ, మన పిల్లలకు, మనకు ఈ ప్రాంతంలో 4 పైలు కొత్త వేస్తాయి కదా, దానికోసం మేము రెడీ. ఏమొస్తున్నారు, ఈ యొక్క కార్మికుడు ఇంతకుముందు చాలామంది నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు శ్రమశక్తి అవార్డు అట. శ్రమశక్తి అవార్డు అంటే ఏంటిదండి? ఇలా పెన్షన్ సాధించిన త్యాగమూర్తులు ఉన్నారు, లాభాల వాడు సాధించిన వాళ్ళు ఉన్నారు, దీపావళి బోనస్ సాధించిన వాళ్ళు ఉన్నారు, పెన్షన్ సాధించిన వీళ్ళంతా శ్రమశక్తి అవార్డు తీసుకున్నామా? ఎవరు తీసుకున్నారు? నిన్న ఒక నాయకుడు గుర్తింపు సంఘం రాయది ఏరియా నాయకుడు జిఎం గారు అంటారంటే, ఇవో ఈయన స్ఫూర్తితోనే పనిచేయాలి అంటాడు. ఈయన స్ఫూర్తితోని అంటే ఏంటిది? ఆయన స్ఫూర్తి ఎందుకు నేను వివరాలకు ఇవ్వను దయచేసి, కానీ ఆయన 10 సంవత్సరాల నుంచి ఎక్కడ పనిచేసిండో చెప్పమనండి.
ఎక్కడ పనిచేసాడో చెప్పు అంటే నేను ఒప్పుకుంటాను. 10 సంవత్సరాల నుంచి అపరాంగ మాసరవాడి ఇంటికాడు ఉన్న మాసరవాడోళ్లకు శ్రమశక్తి అవార్డట. శ్రమశక్తి అవార్డు అంటే కార్మికుడు నిస్వార్థంగా పనిచేసిన వాడు, కంపెనీ కోసం కార్మికుల కోసం పనిచేసిన వాళ్ళకు శ్రమశక్తి అవార్డు రావాలి. మేము గెలిచినప్పుడు డైరెక్టర్ మా గట్టయ్య గారికి మా సీతారామయ్య గారికి ఇస్తారంటే నేను కార్మికులకు జీతం ఉంటాగానే నీ కంపెనీకి జీతం ఉండనని చెప్పి ఇట్లా తీసేసినాం డైరెక్టర్ పని, డైరెక్టర్ పని. అదే యూనియన్ నాయకులది. మేము 40 సంవత్సరాల నుంచి ఏఐటీసీలో పనిచేస్తున్నాం. యూనియన్ పోతేనో ఓడిపోతానో చేంజ్ కాం, ఇలా ఎర్రజెండా సిద్ధాంతాలకు ఎర్రజెండా నాయకుల వారసత్వంగా మేము పనిచేస్తాం. తప్ప మీ పదవుల కోసమో లేకపోతే అధికారం ఉంటానో పైనల కోసమో పనిచేసే ఏఐటీసీ నాయకత్వం లేదు. అందుకే ఈరోజు మేడే 136వ మేడే జరుపుకున్నాం. 100-120 సంవత్సరాల చరిత్ర ఏఐటీసీకి ఉంది. అప్పటి నుండి కూడా కార్మికులు పెట్టుకున్న యూనియన్ కార్మికుల కోసం పనిచేస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఏ యూనియన్ కార్మికులకు భరోసా ఇస్తుందో, ఏ యూనియన్ కార్మిక హక్కుల కోసం పాటుపడుతుందో దానికి మీరు సపోర్ట్ చేసి మీరు అందరూ యూనియన్లకు ఖచ్చితంగా ఇలా మన సమస్యలను కాపాడుకుందాం, మన హక్కులను కాపాడుకుందాం. కాబట్టి ఏఐటీసీ కార్మికులకు అండగా ఉంటుంది. నిత్యం 24 గంటలు కార్మిక సమస్యల కోసమే ఆలోచిస్తాం, కార్మికుల కోసమే పోరాటం చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి దయచేసి ఆలోచించి ఈ అవినీతికి వ్యతిరేకంగా, కార్మికులకు వ్యతిరేకంగా పనిచేసే యూనియన్ తుమ్మల దక్కి రేపు అడ్రస్ లేకుండా చేయాలని చెప్పి ఈ సందర్భంగా లెవెనింగ్ కార్మికులందరూ కూడా. నగరంలో ఇవాళ జరిగిన వివిధ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ పాల్గొన్నారు. ఐఎన్టీఎస్సీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిలక్ నగర్ లో కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాజ్ ఠాకూర్ పాల్గొని కేక్ కట్ చేసి పారిశుద్ధ కార్మికులకు శాల్వాలతో సన్మానించారు. అలాగే రంజాన్ పండుగ సందర్భంగా పలు ఈద్గాలలో ముస్లిం సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొని వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఎండి ముస్తఫా, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫక్రుద్దీన్, నగరూరి రాజు, గట్ల రమేష్, ధూలికట సతీష్, పీక అరుణ్ కుమార్, వంశీ, కార్తీక్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. हमारे गांव की तरक्की के लिए और हमारे आप लोगों की तरक्की के लिए हर घर में खुशियां रहे, हर घर में आप जो भी वाला तालक में मांगे हुए मुरादे पूरे हों। आप सभी को उन लोग जानते हैं, हम आपका परिवार में एक सदस्य हूं मैं। यहां से हर बार आपके साथ रहने के लिए, आपके मोहब्बत के लिए, आपके साथ मिलकर आपके हर कामनाओं में मेरा भी दुआ करते हुए आप सभी के लिए मैं काम करते रह रहा हूँ। बदकिस्मत में कभी भी कुछ नहीं बना, मगर कभी भी पीछे नहीं आता, कभी भी तकलीफ में बोला, कभी भी किसी को बदनाम नहीं किया। सिर्फ एक ही एक इरादे से आगे चल रहा हूँ। अभी इस्लाम के लिए हमारे मौलाना साहब पता है, इस्लाम मतलब जहाँ भी तकलीफ रहती, जहाँ भी मुश्किल रहती, जहाँ भी बुरा चलता, जहाँ भी गलत चलती, वहाँ पे हमारे लोगों के साथ देने के लिए, हमारे लोगों के वो तकलीफ दूर करने के लिए, वहाँ के तरक्की के लिए जो कोशिश करना है वो इस्लाम है। कि वो इस्लाम सही है तो मैं भी वो इस्लाम के रस्ते में आगे जा रहा हूँ। आप सभी लोग अपने घर के सदस्य मानते हुए मैं एक ही विश्वास कर रहा हूँ, यहाँ पे आज के दिन हमारे जितने भी एम्प्लॉयज हैं, लेबर में काम करने वाले हैं और पूरे यहाँ के इंडस्ट्रीज में काम करने वाले हैं, आप लोग इतना मेहनत कर रहे हैं, आपके बच्चे अभी आज पढ़े लिखे हुए बच्चे जो भी हैं, आज उन लोगों की तरक्की के लिए आप लोग जो परेशान हैं, नौकरियाँ नहीं है, नौकरियों के लिए क्या मेहनत हो रही है, यहाँ पे आप सब लोग जानते हैं। मैं अल्लाह ताला से दुआ करता हूँ हर पढ़ा लिखा नौजवान को अच्छी तरह नौकरियां मिले, अच्छी तरक्की मिले और यहाँ पे जो भी आए सब लोग खुश रहे। ये रमजान के मौके पे एक महीना हम लोग जो अल्लाह के लिए रोजा रखकर हमारे आवाम के लिए, हमारे गांव के लिए, हमारे देश के लिए जो भी आप लोग अच्छा सहयोग करें वो पूरे पूरे हो और हर बार इस तरह आपसे मिलने का जो मौका यहाँ के सदर साहब और उनकी कमेटी जो भी है
साथ में उनको इसलिए आगे आप करते हुए आप सभी को फिर एक बार रमजान मुबारक। ఐఎన్టీసీ ఆవిర్భావం సందర్భంగా రామగుండం కార్మిక క్షేత్రంలో మరి ఈరోజు పెద్ద ఎత్తున ఆవిర్భావ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొంతల నాగేష్ గారు, వారితో పాటు కార్పొరేటర్ నగమూరి రాజు గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐఎన్టీసీ నాయకులు దుంగస్వామి గారు, ఫక్రుద్దీన్ గారు కార్పొరేటర్, ముస్తాఫా గారు కార్పొరేటర్, యువజన కాంగ్రెస్ మరియు ఇతర కాంగ్రెస్ నాయకులతో పాటు ఈరోజు నిరంతరం మన వాడలలో మన మురికిని శుభ్రపరుస్తూ మా ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యంతో ఉండేలా చూస్తున్నటువంటి మున్సిపల్ సిబ్బంది, ఆ మున్సిపల్ కార్మిక తల్లులు, అక్కలు మరి వాళ్ళ కార్మిక బంధువులు ఎవరైతున్నారో వారిని సన్మానం చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఐఎన్టీసీ ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరంతరం ఈ ప్రాంతంలో రామగుండం ఇండస్ట్రీస్లో, రామగుండం మున్సిపాలిటీలో, రామగుండం సంబంధించిన వివిధ చిన్న విభాగాల అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్లో ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా మరి మేము ముందుండి ఈరోజు బలంగా వారికి న్యాయం చేసేటువంటి కార్యక్రమం, వారికి సహాయం చేసే కార్యక్రమం ముందుంటాం. మరి రాష్ట్రంలో సంజీవ్ రెడ్డి గారు వారు ఈ వయసులో కూడా సుమారుగా క్లోజ్గా దగ్గరగా 90 సంవత్సరాలకు వస్తున్న బలంగా ఉండి ధైర్య పట్టుదలని ఒక బలమైన నాయకుడిగా కార్మికుల పక్షాన ఇలా దేశంలోనే ఏషియాలోనే అత్యంత మెంబర్షిప్ కార్మిక వ్యవస్థ కలిగినటువంటి బలమైనటువంటి నాయకత్వం ఇలా ఐఎన్టీసీ, మరి ఐఎన్టీసీ ద్వారా ఈ ప్రాంత సమస్యలను నిరంతర పోరాటం తీసుకుని ముందుకెళ్తా ఈ యొక్క మరి పార్టీ తీసుకొచ్చిన సిద్ధాంతం తీసుకొని నిరంతర పోరాటం కార్మికుల పక్షాన కొనసాగిస్తాం. అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ 63వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఇవాళ నగరంలోని భాస్కర్రావు భవన్లో జరిగాయి. ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి సుద్దన అనురాజ్ అధ్యక్షతన జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజు హాజరై నీలఎరుణ పతాకాన్ని ఆవిష్కరించి కామ్రేడ్ భగత్ సింగ్ స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి గోషిక మోహన్, తాళ్లపల్లి మల్లయ్య, చంద్రశేఖర్, మర్కపూర్ సూర్య, సుధీర్ కుమార్, రాజ్ కుమార్, శ్రీకాంత్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర పోరాటంలో విరోచితమైనటువంటి పోరాటాలు చేసి తన విలువైన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన కామ్రేడ్ సర్దార్ భగత్ సింగ్ నేతృత్వంలో ఆవిర్భవించినటువంటి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ ఏదైతే ఉన్నదో తదనంతరము అఖిల భారత యువజన సమాఖ్యగా రూపాంతరం పొందింది. మరి నాటి నుండి నేటి వరకు కూడా అనేక యువజన హక్కుల కోసం భారతదేశంలో పోరాటం చేసిన సంఘం ఏదైనా ఉందా అంటే అది అఖిల భారత యువజన సమాఖ్యమే అని చెప్పుకోక తప్పదు. ఇవాళ పాలకులు అధికారంలోకి రాకముందు యువతకు అనేక రకాలుగా మభ్యపెడుతూ సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని, ఇంకా ఇతర సౌకర్యాలు కల్పిస్తామని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను కూడా కూడగొట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా బంగారు తెలంగాణ అని అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి ఇవాళ బంగారు తెలంగాణ కాకుండా యువతకు భరోసా లేని తెలంగాణగా తయారైంది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక మంది యువకులు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు రాష్ట్రంలో అనేకం జరిగినాయి. ఇవాళ ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తే 2 కోట్ల రూపాయలు వసూలు చేసి ఆన్లైన్లో దరఖాస్తుల ద్వారా అవన్నింటిని కూడా జేబులో వేసుకునే పరిస్థితి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నాడు. కాబట్టి యువత ఇప్పటికైనా కళ్ళు తెరిచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న యువజన వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడవలసిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ రామగుండం నగర శాఖ తరఫున యువతను కోరుతూ భవిష్యత్తులో అఖిల భారత యువజన సమాఖ్యను ఈ ప్రాంతంలో
బలమైన శక్తిగా రూపొందించుటకు కృషి చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాపర్ వేర్ స్క్రాప్ ను దొంగల నుండి అతి తక్కువ ధరకు అక్రమంగా కొనుగోలు చేసి ఎక్కువ ధరకు ఇతర ప్రాంతాలకు అమ్ముతున్న వ్యక్తిని ఇవాళ రామగుండం కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకొని గోదరికిని వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. నగరంలోని మార్కండే కాలనీకి చెందిన అదనగంటి మల్లేష్ ఇంటిని తనిఖీ చేసిన పోలీసులు 82 కిలోల కాపర్ వైర్ లభించడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఎల్సీఓ సిటీ న్యూస్ యాంకర్ మధ్యల అరుణ జన్మదిన వేడుకలు కొద్దిసేపటి క్రితం మన ఎల్సీఓ స్టూడియోలో ఘనంగా జరిగాయి. ఎన్ఎక్స్టి డిజిటల్ ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ మంతిని సంపత్ అరుణకు ఫోన్లో జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఈ జన్మదిన వేడుకల్లో ఎల్సీఓ సిటీ న్యూస్ న్యూస్ కోఆర్డినేటర్ ప్రముఖ పాత్రికేయులు ఎన్ జీవన్ బాబు, కెమెరామ్యాన్ గూడూరి పవన్ కుమార్, సాంకేతిక నిపుణులు బొంకూరి పవన్ కుమార్, సహ సాంకేతిక నిపుణులు ఆపరేటర్ మహమ్మద్ పాషా, ఇన్ఛార్జీలు మంతిని నిహాల్, మంతిని నిఖిల్, టెక్నీషియన్ మంతిని సతీష్ తదితరులు పాల్గొన్నారు.